సెంట్రలైజేషన్ అది ఆలోచన లేని విధానం ఆలోచన లేని విధానం నేను విశాఖపట్నం అభివృద్ధికి నేను ఎప్పుడు నాకు ఇష్టమే కానీ ఆలోచించి అన్ని పార్టీల ఆలోచనలు తీసుకోవాలి ఎవరైనా ఏ పార్టీ అయినా అందుకే అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది తొందరపాటు అనేది పొరపాటు ఏదైనా ఏ కార్యక్రమం అయినా నిన్న కూడా మేధావులు ఆంధ్ర యూనివర్సిటీలో కూర్చొని చెప్పారు మేము తప్పకుండా సమర్థిస్తామే మేము ఇచ్చినటువంటి ఫ్యాక్టరీ అది ఇందిరాగాంధీ పునాది వేసినటువంటి ఫ్యాక్టరీ దాన్ని ఇటు పరిస్థితుల్లో జరగనివ్వం మనం పొరపాటు చేశాం ఒక ఓటట్ వేసాం వేసిన తర్వాత మనకు లేనిపోని అరసాట్లు వచ్చి కూర్చున్నాయి మళ్ళా మేము అధికారంలోకి వస్తున్నాం తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఇంకొకరి చేతుల్లోకి పాడి అధికారంలోకి వస్తున్నాం కేంద్రంలోనా రాష్ట్రంలోనా రెండేటి దగ్గర వస్తున్నాం ఏపీలో కూడా సార్ ఖచ్చితంగా వస్తున్నాం అందరికే నేను తిరుగుతా ఉన్నా ఈ మధ్య ఒంటరిగానే పొత్తు పెట్టుకుంటారు పొత్తు లేదు సొత్తు లేదు ఒంటరిగానే పోతాం ప్రజల్లో మార్పు వచ్చిందే ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజా నాడీలో మార్పు వచ్చింది కారణం ఏంటంటే అధిక ధరలు తట్టుకోలేకపోతున్నారు జనాలు మరి మందుల ధరలు పెరిగిపోయినాయి బియ్యం ధర పెరిగిపోయింది నూనె ధరలు పెరిగిపోయినాయి పప్పు ధరలు పెరిగిపోయినాయి ఆదాయం పెరగలేదు మరి తినేదానికి తిండి 3 కోట్ల్లో కనీసం 1000 కోట్ల రూపాయలు లాభం వస్తా ఉంది ఇంకొక వైపు ఒక వ్యక్తికి 100 రూపాయలు కూడా దినానికి సంపాదించలేక ఆకలితో అలసిపోతున్నారు మరి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకప్పుడు డీజిల్ 30 రూపాయలు ఉండేది ఈరోజు 100 రూపాయలు అయిపోయింది ఒకప్పుడు పెట్రోల్ 35 రూపాయలు ఉన్న పెట్రోల్ కాంగ్రెస్ పార్టీ టైంలో 10 సంవత్సరాల్లో 3 అంతలు పెరిగిపోయింది గ్యాస్ 260 రూపాయలు ఉండేది ఈరోజు 1000 రూపాయలు గ్యాస్ మందుల ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి అందుబాటులో లేవు ఈరోజు కనీసం కావలసినటువంటి కూడు కూడా తినలేక అల్లాడుతున్నారు మరి నిరుద్యోగం విపరీతంగా ఉంది దేశంలో మరి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మోసం చేశారు అందరిని ఉద్యోగం ఇవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజింగ్ ద్వారా ఒక ఉద్యోగానికి 20 మందిని పిలిస్తేనే అది చట్ట ప్రకారంగా అది ఉద్యోగం అవుతుంది ఇష్ట ప్రకారంగా జిల్లా కలెక్టర్ను పిలిచి ఉద్యోగాలు 100 వేలు ఇస్తే దానికి ప్రయోజనం లేదు శూన్యం మరి దేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు సోషలిస్టు విధానాలు ఈరోజు దేశానికి శిరోధార్యం ఆయన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను పెంచాడు ఆయన ఆలోచనే విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ ఆయన ఆలోచనే ఆయన చేసినటువంటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈరోజు సస్యశ్యామలం ఉన్నాయంటే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి మరి దేశం కొరకు ప్రాణాలు ఇచ్చింది ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీయే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు అల్లాడిపోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సమయంలో మరి ఇందిరాగాంధీ ప్రైవేటు బ్యాంకులన్నింటినీ జాతీయం చేసింది ఈరోజు మోడీ భారతీయ జనతా పార్టీ మరి జాతీయంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తూ పోతున్నాడు నిన్న మొన్న చూశాం మరి ఎయిర్పోర్ట్లన్నింటినీ అమ్మేస్తున్నాడు మరి విమానాలు అమ్మేస్తున్నాడు రైళ్లు అమ్మేస్తున్నాడు ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నాడు చివరికి రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి మరి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని కూడా అమ్మేయబోతున్నాడు మోడీ ఇది దుర్మార్గం దౌర్భాగ్యం దేశానికి